హాయ్ ఫ్రెండ్స్, విద్య ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తాజాగా 2056 ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క అర్హత ప్రమాణాలు, ఎంపిక, పరీక్షా విధానం మొదలగు పూర్తి వివరాలు ఈ వీడియోలో. వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకుండా చూడడానికి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ను ఎంపిక చేయండి. నోటిఫికేషన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ సెంటర్ ముంబై నుండి ప్రొబేషనరీ ఆఫీసర్స్ నియామకాల కోసం అక్టోబర్ 5, 2021 భారీగా ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు చూసినట్లయితే మొత్తం 2056 పోస్టులను ప్రకటించారు. వీటిలో రెగ్యులర్ పోస్టుల విభాగంలో 2000 ఖాళీలు మరియు బ్యాక్లాక్ విభాగంలో 56 ఖాళీలు ఉన్నాయి. అర్హతా ప్రమాణాలు చూసినట్లయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు చేయవచ్చు. చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. పై అర్హతలు కలిగి SBI ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 1 ఏప్రిల్ 2021 నాటికి 21 సంవత్సరాలకు తగ్గకుండా 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అలాగే అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అవి ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను చదవండి. అధికారిక నోటిఫికేషన్, అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించిన డైరెక్ట్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. SBI ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల యొక్క పరీక్షా విధానం. ఈ పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్ విధానంలో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీనిని ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. సబ్జెక్టుల పరంగా ప్రశ్నల విధానం చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుండి 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు, ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ కేటాయించారు. పరీక్షా సమయం 1 గంట. ఈ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్ పరీక్షలకు అవకాశం ఉంటుంది. మెయిన్ పరీక్షా విధానం. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 4 విభాగాల నుండి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ మరియు కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుండి 45 ప్రశ్నలు, డాటా ఎనాలసిస్ మరియు ఇంటరప్షన్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 35 ప్రశ్నలు, ఇలా మొత్తం 155 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్షా సమయం 3 గంటలు. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ నుండి 50 మార్కులకు ఉంటుంది. దీనికి 30 నిమిషాల సమయం కేటాయించారు. పరీక్షా సెంటర్ల వివరాలు చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల వారికి ఆంధ్ర, తెలంగాణలలో పరీక్షా సెంటర్లను కేటాయించారు. ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షలలో నెగిటివ్ మార్కు విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు కోత విధిస్తారు. ఎంపిక విధానం. ప్రిలిమినరీ మరియు మెయిన్స్ లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు. అర్హత ఆసక్తి కలిగిన జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 750 రూపాయల ఆన్లైన్ దరఖాస్తు ఫీజును చెల్లించి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించండి. ఎస్సీ, ఎస్టీ మరియు వికలాంగులకు పరీక్ష ఫీజు మినహాయించారు. వీరు ఎటువంటి పరీక్ష ఫీజు పే చేయకుండా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అక్టోబర్ 5, 2021 నుండి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 25, 2021. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్షలు నవంబర్ లేదా డిసెంబర్ 2021 నిర్వహిస్తారు. ఆన్లైన్ మెయిన్ పరీక్షలు డిసెంబర్ 2021 నిర్వహిస్తారు. ఆన్లైన్ ప్రిలిమినరీ మరియు మెయిన్ పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులకు
ఫిబ్రవరి 2022న ఇంటర్వ్యూలను నిర్వహించి మార్చ్ 2022న తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.